మళ్ళీ మళ్ళీ వస్తా ఇల్లు కూడా కడుతున్నా ఇక్కడే కడుతున్నా ల్యాండ్ కూడా ఫైనలైజ్ చేశా తొందరలో ఇల్లు కూడా కడుతున్నా ఆఫీస్ కూడా అన్ని స్ట్రీమ్ లైన్ చేశా మంచి ఆఫీస్ పెడతా ఏం జరిగిన నోటీస్ కొస్తుంది 27 ఏళ్ళు ఈ పెద్ద మనిషి కుప్పానికి ఎమ్మెల్యేగా ఉన్నాడు ఏ రోజు కూడా కుప్పంలో ఇల్లు కట్టుకోవాలనే ఆలోచన ఇనికి రాలేదు 27 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి ఆ నియోజకవర్గంలో సొంత ఇల్లు కూడా కట్టుకోవాలన్న ఆలోచన ఎప్పుడూ చేయలేదు ఈ రోజు జగన్ మీ జగన్ పరిపాలన 3 సంవత్సరాలు చూశాడో లేదో కుప్పానికి పరిగెత్తి ఇల్లు కట్టుకునే కార్యక్రమం చేస్తా ఉన్నాడు ఇదే పెద్ద మనిషి చంద్రబాబు ఈ ముసలవాళ్ళు గాని వృద్ధులు గాని అదే మరి వితంతులు గాని ఈ పెన్షన్లు వచ్చే వాళ్ళందరినీ చూశాను నాకు ఎంత ఆనందం కలిగిందంటే వాళ్ళు చాలా సమస్యలు కొంతమందికి డబ్బులు మెడిసిన్స్ కూడా డబ్బులు లేని పరిస్థితి ఒక పక్క వయసు ఇంకో పక్క అనారోగ్యం ఇంకో పక్క చూసుకునే వాళ్ళు లేకుండా వస్తపడ్డారు అందుకే నేను ఆలోచించాను ఆ రోజు 5 రెట్లు పెంచాను ఈ రోజు మళ్ళీ ఆలోచిస్తున్నాను మీ అందరికి హామీ ఇస్తున్నా రాబోయే నెల ఫిబ్రవరి నుంచి ప్రతి ఒక్కరికి 2000 రూపాయలు పింఛన్ ఇస్తానని మరొకసారి అనౌన్స్ చేస్తున్నా 5 సంవత్సరాల పాటు చంద్రబాబు నాయుడు గారికి అవ్వాతాతలు గుర్తుకురారు అవ్వాతాతలు పడతా ఉన్న బాధలు గుర్తుకురావు అవస్థలు గుర్తుకురావు కానీ ఎన్నికలు 3 నెలలు ఉన్నాయంటే మాత్రం జగన్ చెప్పాడా జగన్ అవ్వాతాతలకు 2000 పెన్షన్ ఇస్తానన్నాడా జగన్ చెప్పాడు కాబట్టి ఎన్నికలకు 3 నెలలు మాత్రం అవ్వాతాతలకు 2000 పెన్షన్ అంటాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ కి మన యువతకి ఉపాధి అవకాశాలు దగ్గరించి ఆడపడుచుల భద్రత గాని వారికి ఉపాధి అవకాశాలు గాని పెద్దలకి ఏ సంక్షేమ పథకాలు మీకు మంచివో అవన్నీ ఉంచి కంటిన్యూ చేస్తాను అని చెప్తున్నాను ఏ సంక్షేమ పథకాలు ఆపం సంక్షేమ పథకాలు కంటిన్యూ చేస్తాం అదనంగా మీరు డబ్బులు సంపాదించే పరిస్థితి కల్పిస్తాం తప్ప ఉన్న సంక్షేమ పథకాలు తీసేసి మీకు మిమ్మల్ని వాటికి కోరించి ఈ విధంగా మీకు మాటిస్తా ఉన్నాను ఈ ప్రభుత్వం నవరత్నాలు కాదు నవ ఘోరాలవునా కాదా కొంతమంది అంటున్నారు ఇప్పుడు నేను సంక్షేమ కార్యక్రమాలు కట్ చేస్తానంట నేనేమి కట్ చేయను